సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని రావులపాలెం ఎస్ఐపీ బుజ్జిబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బుజ్జిబాబు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ, అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి, రావులపాలెం సీఐ వి కృష్ణ ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఆటోల ద్వారా ప్లకార్డులతో ప్రచారం చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పేకాట, కోడిపందాలు, గుండాట, అశ్లీల ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలంతా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. రావులపాలెం ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జ్యోత క్రీడలకు ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. సంక్రాంతి ముసుగులో ఆర్కెస్ట్రా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించినట్లయితే వారిపై చర్యలు తీసుకోబడుతుంది. రావులపాలెం మండల ప్రజలకు రావులపాలెం పోలీసు వారి సూచన. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మరియు అమలాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి కృష్ణ గారి ఆదేశానుసారం రావులపాలెం మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, గుండాట, పేకాట వంటి జ్యోత క్రీడలకు ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. దీనిలో భాగంగా ఇప్పటికే మండల తహసీల్దార్, వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారు మరియు ఎస్ఐ గారితో కూడిన సంయుక్త బృందం పలు గ్రామాల్లో పర్యటించి గతంలో కోడిపందాలు నిర్వహించిన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక గతంలో కోడిపందాల్లో పాల్గొన్న 21 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనితో పాటు కోడిపందాలు నిర్వహించే నిర్వాహకులకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వారితో పాటు గతంలో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమానులకు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రావులపాలెం మండల పరిధిలో కోడిపందాలు నిర్వహించడానికి అనుమతులు లేవని మరొకసారి సూచించడం జరుగుతుంది. ఇప్పటికే గత సంవత్సరం కోడిపందాల్లో పాల్గొని కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జ్యోత క్రీడల్లో పాల్గొనే 21 మందిని గుర్తించి వారిని బైండ్ ఓవర్ చేసి వారిపై 11 కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు కోడిపందాల నిర్వాహకులు ఎవరైతే ఈ కోడిపందాలు నిర్వహిస్తారో వారిపై మరియు ఆ కోడిపందాలు జరిగే బరులు సంబంధించిన స్థల యజమానులు కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఏమైనా సప్లయర్స్ అందరినీ కూడా పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కోడిపందాలు జరగనే విషయాన్ని మరొకసారి రావులపాలెం ప్రజలందరికీ తెలియపరుచుకుంటుంది.